కొద్దిగా ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరు కూడా హుషారుగా ఉన్నారా? చాలా రోజులైంది నర్సాపూర్కి వచ్చి ఈ సెంటర్లో మీటింగ్లు పెట్టడం కూడా నేర్పించింది తెలుగుదేశం పార్టీని. ప్రజాగణానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడ వచ్చింది రేపు జరిగే ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలి. ఒక బటను కమలం పువ్వు పైన నొక్కి శ్రీనివాస వర్మ గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి. రెండో బటను పక్కనే ఉన్నాడు నాయకర్ జన సైనికుడు జనసేనాని ప్రతినిధి. గ్లాస్ పైన నొక్కి నేరుగా గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు నేను అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు, మనమంతా ఇప్పుడు ఒక కీలకమైన సమయానికి వచ్చాం. మనందరి బతుకులు మార్చుకునేందుకు, మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని నర్సాపూర్లో 5 సంవత్సరాలు జలగ పాలన మీ జీవితాల్లో ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బాగుందనుకుంటే చెప్పండి, నేను మాట్లాడను, కానీ మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఏ వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరన్నా బాగున్నారా? అంటే మన జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి. ఈ పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి నవ్వునా కాదా అని నేను అడుగుతున్నా. చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు కూడా జాలదు ఇక్కడే. ఈ వర్గం ఆ వర్గం అని లేదు, అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయా లేదా? ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? మీరు మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? ఏ ప్రభుత్వం అయినా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దూసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతామని మన రాష్ట్రం. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు కొన్ని ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్ రైతు, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు? బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజీ కట్టాడు పుణ్యాత్ముడు కాటన్ ద్వారా. ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. కాటన్ ద్వారా మన దేశస్తుడా? ఒక విదేశా నుంచి పరిపాలించడానికి వచ్చాడు, మన కరువు చూశాడు. కరువు చూసిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజీ కట్టాడు. ఈ 2 జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు. అది ఆయన చూపించిన చొరవ, మీరు గుర్తుపెట్టుకున్న విధానం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తా ఉండేది. ఒక రైతాంగానికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రంగమైనా పర్వాలేదు కానీ, ఏది నష్టపోయినా పర్వాలేదు కానీ,
రైతు నష్టపోతే మాత్రం ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు సంపాదిస్తాం, టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం, అధికారం వస్తుంది, కనీసం తిండి లేకపోతే బతికే పరిస్థితి ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గోదావరి అనగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరు చెప్తున్నా, రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు, రైతు అంటే గౌరవం లేదు. సాగును చంపేశాడు, రైతును ముంచేశాడు. ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే నేను వచ్చాను, వరదలు వచ్చాయి, కనీసం గోని సంచులు ఇవ్వలేకపోయారు. మీకు మీరు తిరిగి 10 బస్తాలు బియ్యం ఇచ్చేది, మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు అవునా కాదా? లంచాలు ఇచ్చారా లేదా? మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్లు పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి అరాచకం? అదే జగలగా అరాచకం, జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసినంత వరకు 45 ఏళ్లలో డెల్టా ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదు. అలాంటి సమస్యలు వచ్చాయి, పండించిన పంట అమ్ముకోలేక దీనావస్థకు వచ్చారు. రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క దేశంలో అప్పుల బాధ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం 93% అప్పుల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అందుకే ఆలోచించా, ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేపించాం, పౌష్టిక పోషకాలు ఇప్పించాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశాం, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం, రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, తమిళ్ళు ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా మీకు? 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాడా లేదా ఎన్నికల ముందు? ఎంత ఇచ్చాడు? 7,500 ఇచ్చాడు. అది కూడా ఓసారి 1,000 లేకుంటే 2,000 అంతే కదా మీకు ఇచ్చింది. కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందా లేదా మీకు? కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి 7,500 రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్జేసా ఇచ్చేసా అని ఉదరగొట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో అక్వా రైతు ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకేం చెప్పాడు? అభివృద్ధి చేస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో దేశంలోనే అక్వా నెంబర్ 1 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీరు చూడండి, ఫీడ్ పెరిగింది, మందులు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగాయి, అన్ని పెరిగాయి, ఏఎంసీ సెస్ పెరిగింది, నీటి పన్ను పెరిగింది, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు, 50 రూపాయలు కరెంట్ ఇస్తామని జోన్ నాన్ జోన్ తీసుకొచ్చాడా లేదా? ఇప్పుడు ఎంత కరెంట్? 4 రూపాయలు 50 పైసలా 3 రూపాయలు 50 పైసలా 4 రూపాయలా? నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎన్డీఏ వస్తాని అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. 50 రూపాయలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మేము వస్తాని ఈ అక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. రైతుకు ఒకటి హామీ ఇస్తున్నాం, ప్రతి రైతుకు సంవత్సరానికి ఎన్డీఏ
20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది. అన్నదాతను ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం. మీకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతాంగానికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, యువత